ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ మునగాకు కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఉడకపెట్టిన పొటాటోస్ని తీసుకుంటున్నాము. సో బంగాళాదుంపల్లో ఎక్కువగా స్టార్చ్ కంటెంట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలానే సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో పొటాటోస్ తీసుకుందాం. సో బంగాళాదుంపలు తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మునగాకును వేసుకుందాం. సో మునగాకులో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మునగాకు వేసుకున్న తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు శనగపిండిని తీసుకుందాం. సో శనగపిండిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో శనగపిండిని బైండింగ్ కోసం వాడుతున్నాము. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, అలానే పసుపు కూడా వేసుకుందాం. తగినంత కారం. అలానే కొద్దిగా ఇంగువ. సో ఇంగువ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మునగాకు కట్లెట్స్కి మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. అలానే కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కట్లెట్స్ లా తయారు చేసుకుందాం. సో కట్లెట్ లా తయారు చేసుకున్నాము. ఇప్పుడు పాన్ లో వేసుకుందాం. ఇలానే మిశ్రమాన్నంతా కట్లెట్స్ లా తయారు చేసుకుంటాను. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కట్లెట్స్ తయారు చేసుకుని ప్యాన్ లో వేసుకున్నాం కదా, సో రెండు వైపులా కాల్చుకోవాలి. దానికి కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, సో కట్లెట్స్ రెండు వైపులా కాల్చుకున్నాము. ఓకే, మునగాకు కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ మునగాకు కట్లెట్స్ రెడీ. మునగాకు కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 4, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. మునగాకు కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు వేసి బాగా స్మాష్ చేసుకుని, తర్వాత అందులో మునగాకు వేసి
మెత్తగా కలుపుకొని తర్వాత శనగపిండి ఉప్పు పసుపు తగినంత కారం చిటికెడు ఇంగువ వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడెక్కాక కలిపి పెట్టుకున్న మునగాకు బంగాళాదుంప మిశ్రమాన్ని కట్లెట్లో ఒత్తుకొని ప్యాన్లో వేసి రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు కట్లెట్ రెడీ.